అంటే ఇప్పుడు మీకు మీకు తెలుసు మనకు నందిపాడులో కానివ్వండి వట్టిచెరుకూరు ప్రతిపాడుల్లో మనకు మిర్చి కోతలకి పెద్ద స్థాయిలో రైతు కూలీలు రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు మన కర్నూలు ప్రాంతం నుండి అదేవిధంగా తెలంగాణలో మహబూబ్ నగర్ మీరు అన్నట్టు గద్వాల నుండి వచ్చినటువంటి వలస కూలీలు ఉన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వలస కూలీల యొక్క సమస్యల మీద స్పందించి వారిని స్వగ్రామాలకు చేర్చడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. మనం ఆ ప్రభుత్వానికి ఇన్ఫామ్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వలస కూలీలని. ఇప్పుడు మన వలస కూలీలు వేరే రాష్ట్రాల్లో ఉంటే మనమే ట్రాన్స్పోర్ట్ ఇచ్చి అక్కడ నుండి మనం తెచ్చుకుంటా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళ ప్రభుత్వాలకు మనం ఏమని విజ్ఞప్తి చేస్తున్నామంటే మీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వలస కూలీలను మీరు ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ పెట్టుకుని ఇక్కడ నుండి తీసుకెళ్ళండి అని మనం చెప్తూ ఉన్నాము. కానీ ఆ ప్రభుత్వాలు స్పందించకపోవడం వలన ఇంకా ఇక్కడే ఉండిపోవడం జరిగింది. వీళ్ళకేమో వెళ్ళిపోవడం వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళడానికి కానీ సౌకర్యం లేదు. మరి చాలామంది మనం చూస్తుంటే రోడ్ల మీద రాష్ట్రాలకు వలసలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ప్రతి 50 కిలోమీటర్లకి ఒక వసతి ఏర్పాటు చేయండి, వాళ్ళకు ఇబ్బంది లేకుండా భోజన సదుపాయాలన్నీ కూడా చూడండి అని చెప్పేసి మన రాష్ట్రం దాటించే వరకు వాళ్ళ ఎక్కడ ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఆ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఆ ప్రకారంగా వాళ్ళ ప్రభుత్వం స్పందించి వాళ్ళని తీసుకెళ్తామంటే తక్షణం మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది.